వెల్కమ్ బ్యాక్ టు యశ్వీ మంషికా కుకింగ్ అండ్ టిప్స్ అని ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి లాక్ కవర్స్ వాటిలో కొంచెం అంటే కొంచెం వెనిగర్ అయితే వేసేసాను దీనికి ఏంటంటే తుప్పు పట్టండి ట్యాప్స్ కనుక్కోని అండి చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా పోదు చాలా విసుగు వస్తుంది అనుకున్న వాళ్ళకి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఈ విధంగా ట్యాప్కి పెట్టేసి ఒక ఐదు ఆరు గంటల పాటు వదిలేసేసేయండి ఇన్ కేసు మీకు టైం కనుక లేదంటే నైట్ పెట్టేసి వదిలేసేసేయండి ఆ తర్వాత ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసే అనుకోండి చూడండి ఫస్ట్ బిఫోర్ చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయింది ఎప్పుడైనా సరే కానివ్వండి మనకి ఎప్పుడైనా విసుగు వస్తుంది తుప్పు పట్టినవి ఏదన్నా వాటర్ మరకులు ఉన్నాయి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేస్తున్నాడు మన ట్యాప్స్ అనేవి సేమ్ కొత్తలో తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి ఎలాంటి కెమికల్ బయట నేను తీసుకొచ్చే చాలా సింపుల్గా వెనిగర్తో క్లీన్ చేస్తే ఈజీగా అయితే పోతుంది నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి వెంటనే జ్యూస్ తీసాము అనుకోండి అసలు జ్యూసే రాదు కదా ముఖ్యంగా ఇలాంటివి కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు బయట నిమ్మకాయలు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా ఎంత కాస్ట్ తీసుకున్నా కానివ్వండి జ్యూస్ రాలేదని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సింపుల్గా మన నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో నుంచి తీసినా కానివ్వండి జ్యూస్ అనేది కాయ ఎంత ఉందో అంత మొత్తం రావాలి అనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ అయితే ట్రై చేయండి వేడి నీళ్ళు ఒక్క పావు గంట పాటు అలా వదిలేసేసేయండి లేదు అంత టైం లేదు అనుకోండి పది నిమిషాలు అలా వదిలేసేది ఆ తర్వాత జ్యూస్ కనుక తీసేసుకున్నారనుకోండి మనకి కాయలో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ఈ సింపుల్ ట్రిక్ ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె ఉంటుంది అని కొబ్బరి నూనె ఇలాంటి స్పాంజ్గా ఉంటాయి కదండి అలాంటి స్పాంజ్ వాటిపై కొంచెం కనుక వేసేసానండి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన పనులు సులువుగా ఎలా చేసుకోవాలి అలా మన మనీని ఎలా సేవ్ చేసుకున్న టిప్స్ మనం చాలా బోల్డ్ అయితే ఉన్నాయండి ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే వేరే వారికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి డోర్స్ ఉంటాయి కదండి మనం అప్పుడప్పుడు కనుక ఈ విధంగా కొబ్బరి నూనె వేసేసి క్లీన్ చేసుకోకుండా ఉన్నానం అనుకోండి దుమ్మి ఎక్కువ పడుతుంది అట్ ద సేమ్ టైం పాలిష్ ఏంటి అని అంటే రెగ్యులర్గా పాలిష్ పెట్టుకోం కదండి పాలిష్ పెట్టుకోకుండా ఇంట్లో మన రూపాయి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే సరే మన డోర్స్ విండోస్ ఈ విధంగా స్పాంజ్ పైన కొంచెం అంటే కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని మొత్తం కనుక క్లీన్ చేసుకుని ఏదైతే వుడ్ ఉందో ఇంట్లో ప్రతి ఒక్క వస్తువుని క్లీన్ చేసుకున్న వంటి కానీ చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది మంచి షైనింగ్ కూడా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అయితే కొంచెం తీసుకుంది దీనిలో కొంచెం అంటే కొంచెం పసుపు అయితే వేసేస్తానని పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం ఫౌండేషన్ క్రీమ్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఫౌండేషన్ క్రీమ్ సేమ్ షేడ్ లేకపోయినా కానివ్వండి లేదంటే ఫౌండేషన్ క్రీమ్ అయిపోయినా కానివ్వండి లేదు అంటారా బయట నుంచి కెమికల్స్ ఎందుకు అనుకున్న వాళ్ళకైనా కానివ్వండి ఇది ఫౌండేషన్ క్రీమ్లో సూపర్గా ఉపయోగపడుతుందండి మంచి షైనింగ్ ఉంటుంది అలాంటి కెమికల్స్ వరకు మీరు రెగ్యులర్గా వాడే ఫౌండేషన్ అని మాయిశ్చరైజర్లోనే మనకి ఫౌండేషన్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత సేమ్ మనకి ఎక్కడైతే మన టాల్కమ్ పౌడర్ తర్వాత ఎలా అయితే టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకుంటా ఆ తర్వాత కనుక మీరు చూపిస్తున్నాను చూడండి వేరియేషన్ కూడా ఎంత బాగా అయితే ఉందో మనకి సేమ్ ఫౌండేషన్ క్రీమ్ లేకుండానే అవైలబుల్ లేకుండానే ఫౌండేషన్గా ఉండాలి అనుకుంటే మాత్రం మంచి షైనింగ్గా ఉండాలి అనుకున్న మాత్రం ఈ సింపుల్ ట్రిక్ అయితే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతాయి ఐ హోప్ ఇదైతే నచ్చిందని అనుకోండి స్టిక్ వచ్చేసి మనం నాన్ స్టిక్ ప్యాన్స్ దోస ప్యాన్స్ కొన్నప్పుడు చాలా కాస్ట్లీ అయితే ఇలాంటివి కొంటూ ఉంటాం కదా అని అయితే దీన్ని రెగ్యులర్గా క్లీన్ చేయడం వల్ల పైన టెఫ్లాన్ కోటింగ్ అయితే పోయి పోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు క్లీన్ చేసుకోకుండా దోసల ప్యాన్ వేసుకుని ఈరోజు వేసుకున్నాం అనుకోండి ఈ రోజు నైట్ చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం మనకి ఆనియన్ పైన ఆయిల్ వేసేసి ఆ తర్వాత దీన్ని కనుక స్టోర్ చేసి పెట్టేసుకున్నామే అనుకోండి మనకి నెక్స్ట్ డేకి క్లీన్ చేయకపోయినా కానివ్వండి దీన్ని ఒకసారి మళ్ళీ టిష్యూ పేపర్తో తుడిచేసేసి ఆ తర్వాత దోశలు వేసుకున్నామే అనుకోండి అసలు అతుక్కోకుండా వస్తే దీన్ని క్లీన్ చేయకుండా నేను నీట్గా క్లీన్ అయినట్లే ఉంటుందండి మనకి ప్రతిసారి క్లీన్ చేసుకోబోదా ఈ సింపుల్ అయితే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది నెక్స్ట్ స్పెప్ వచ్చేసి ఆనియన్కి సంబంధించిన టిప్ ఏనండి ఇది కూడా మనం ఆనియన్ కట్ చేసుకోవడం కొంచెం కనుక మిగిలిపోయింది అనుకోండి దీన్ని డైరెక్ట్గా కనుక ఫ్రిడ్జ్లో కనుక పెట్టాలని ఫ్రిడ్జ్ అంతా కూడా మనకి ఆనియన్ స్మెల్ వస్తూ ఉంటుంది లేదు అంటారా బయట ఉంచామని ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా కానివ్వండి ఆనియన్ స్మెల్ రాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే డ్రై అవుతున్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది బయట పెట్టేసారు అలా మనకి డ్రై అవ్వకుండా ఉండాలి అని అనుకున్నా కానివ్వండి ఈ విధంగా కొంచెం మనకి బటర్ ఉంటుంది కదండి బటర్ కనుక చేసెస్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి ఫ్రెష్గా అయితే ఉంటుంది అలాంటి ఎలాంటి ఒడిల్లిపోతుంది అనేది జరగ జరగదు మనకి ఫ్రిడ్జ్ అంతా కూడా ఎలాంటి ఆనియన్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది ఐ హోప్ ఇది అయితే నచ్చింది నచ్చింది కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసేసి మనం కొన్నిసార్లు డీప్ ఫ్రై ఆయిల్ వాడుతూ ఉంటాం కదా అడుగుని ఈ విధంగా నలుపు ఉంటుంది దీన్ని డైరెక్ట్గా మనం వంటలు ఏదైనా వాడాలనుకున్నా మనం ఇబ్బంది పడుతుంది ఎంత మనం టీ స్టైనర్తో వేసి నీట్గా స్టెయిన్ చేసినా కాని అడుగున ఆ నలుపు అనేది పోదు కదా అలాంటప్పుడు ఈ విధంగా టీ టీస్టైన్ పోయినా కాటన్ ఉంటుంది కదా కాటన్ కనుక పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ ఏదైతే దాన్ని కనుక స్టెయిన్ చేసామనుకోండి ఆ నలుపుది ఏదైతే ఉంటుందో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు నలుపుదంతా కూడా వంటలు ఏం వాడతామని చెప్పేసి అలాంటప్పుడు ఈ విధంగా స్టెయిన్ చేసుకున్నారనుకోండి ఆయిల్ అంతా చాలా నీట్గా అడుగునే తలపతి లేకుండా అయితే ఉంటుంది వేనండి ఈరోజు టిప్స్ టిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తుంటే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది ఒకసారి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్